2013 నుంచి మీ ఫాదర్తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది, మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. 2013 నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి? మీకు ఇంకోటి, మీ ఫాదర్కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది, ఆ రెండో వైఫ్ సంబంధించిన ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి ఒకసారి. దిస్ కీప్స్ కమింగ్ అప్ అగైన్ అండ్ అగైన్, సో మైట్ అస్ వెల్ డీల్ విత్ ఇట్. ఎస్, దేర్ ఇస్ సంబడి ఎల్స్ దట్ వాస్ దేర్. ఆబ్వియస్లీ దే విల్ బి arguments in the house when such things happen, but that doesn't change the fact that I'm his daughter. Just like how I'm telling ee roj kuda, Avinash is still my brother, Bhaskar Chinnanna is still my Chinnanna, Jagan Mohan Reddy is still my Jagananna. Idantha ainaku kuda nenu vallani Chinnanna antanu, anna antanu. That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal, personal issue that I have a way of dealing with my father has a way of dealing with me. We still lived in the same house. Tell me, tell me. Live, andar chustha unnaru, andariki ardham kaadu English, anduku tell me. వాసుదేవ్ రెడ్డి గారు కదా, కొంచెం పేషెన్స్ అండి. ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తాను, తెలుగు అడుగుతున్నాం, అంతేం లేదు. డోంట్ కీప్ ఇంటరప్టింగ్. సో మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ ఇస్ పర్సనల్ టు మీ అండ్ మై ఫాదర్. ఐ లవ్ మై ఫాదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ హ్యాపెన్స్. హీ లవ్స్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ డూ. మీరు ఇంట్లో అమ్మ తల్లి మీ సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా? ఎవరన్నా ఉన్నారా మీలో ఒకరైనా అసలు గొడవ పడిన వాళ్ళు? అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా? ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రానా? నీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదంపులు చేసుకోలేదే, ఒకే ఇంట్లో ఉన్నాము. హైదరాబాద్లో ఒకే ఇండ్లు ఉంది, పులివెందుల్లో ఒకే ఇండ్లు ఉంది. నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు, నేను పులివెందుల్కి పోతే నాన్న ఇంట్లో ఉంటాను. కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురైనా కొడుకైనా నేనే. చాలామంది ఇళ్ళల్లో కూతురింటికి పోయి ఉండరు అన్న కాన్సెప్ట్ ఉంటుంది, మా ఇంట్లో అట్లా లేదు, ఒకే ఇంట్లో ఉండాం. ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తల్లి తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు. అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి. Because there's no proof to love. ఫోటోస్ పంపించి మేము యాక్చువల్లీ చూసింది ఒక 45 minutes డిలే అయింది అనుకుంటా, వాట్సాప్ చూసుకోలేదు. సో అప్పటికే దప్రసార్ ఉంది, సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది, అంత సేమ్ టైం. బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు, సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లీ 2-3 నిమిషాలు తేడా ఉండొచ్చు. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు, ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పించాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రెండో వివాహం జరిగిందా? అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా? మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఐ హావ్ నో ఐడియా. జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు
వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి, లెటర్ గురించి ఏం చెప్తుందంటే, అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్, అంటే సుంతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ఆస్ సస్పెక్ట్ కిల్లర్. ద సెట్ ఫోటోగ్రాఫ్ వాస్ ఫార్వర్డెడ్ త్రూ కృష్ణారెడ్డి టు మై హస్బెండ్ ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని. ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే, ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమీడియట్గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020 ఇది 27th August 2020 కరెక్ట్గా నెల రోజులు వ్యవధిలో ఏమంటది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్, నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా, ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే, నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూనే చూడలే, విన్నే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే, అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? నెల తిరగకుండానే వాంగ్మూలం, మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదంటే రికార్డు చేశారు. మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా ఇప్పుడు, మీ అందరికి కూడా 10 కాపీస్ మీ అందరికి ఇస్తూ ఉన్నా. అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా? తూచి అవుతుంది ఇది? అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ, ఒక సునీతక్క, ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంకోటండి, ఆ వీడియో ఒక నిమిషం కాదు కదా, అంతకుముందు 4 మినిట్. ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఇది కూడా వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోనే ఇది కూడా. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఇస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? వర్కింగ్ అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఇస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఇస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th morning అయితే 14th evening రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్ మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్ ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, ట్రయింగ్ టు రేస్ పీపుల్స్ సపోర్ట్ సో దట్ అవినాష్ వుడ్ విన్ ఇన్ ద ఎలక్షన్స్. ఇది మన సుంతక్క మాట్లాడింది సరిగ్గా. అసలు ఇది ఏందో తెలుసా మీకు? దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎర్రగంగిరెడ్డిస్ వాట్సాప్ యాక్టివిటీ, నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. March 14 రాత్రి, ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను, నేను ఆ రోజు రాత్రి 10:30కో 11:00కో పండుకున్నా, పొద్దున్నే 5కి లేచినా, 6 గంటలు బాగా నిద్రపోయినా 5కి లేచినా, స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ బల్ల గుద్దు చెప్తా ఉన్నా, నేను 6 గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా.
అండ్ 5:00 4:45 రఫ్గా లేచి ఉంటాం. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదనా? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్, ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడమో గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు. ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. నేను ఒక ప్రజాప్రతినిధిగా, నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో పొలిటికల్ గ్రూప్, వైఎస్ఆర్సీపీ పులివెందుల అని, వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని, వైఎస్ఆర్సీపీ కడప అని, రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో. సో ఆ గ్రూపులు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం. మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ, వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు, సపోజ్ 1:37:08 అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం, నేను నిద్ర మేల్కొని నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటున కూడా అర్థం కాదు. దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోటీస్ ఇస్తున్నా. అంటే వాట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా, వాట్సాప్ టైం స్టాంపులు, ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే, ఉదాహరణకు 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో, కనీసము తక్కువలో తక్కువ ఒక 30,000 మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండింటుంది. అంటే 30,000 మంది కుట్రదారులేనా? ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం ఏంది? అలిగేషన్స్ కొంచెం అర్థం, ఎవరితో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్న మాట్లాడితే అర్థమవుతుంది. మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో. దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానట్టు కానే కాదు అది అర్థం. అండ్ టు బి వెరీ క్లియర్, ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి, ఆ రోజు రాత్రి ఒక 6 అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది, నేను పండుకున్నా కాబట్టి. అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్న వస్తాయి కదా సహజంగానే. బట్ అండ్ దట్టు ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు, మళ్ళా అది కూడా క్లియర్గా చెప్తున్నా. నాకు ఆ రోజు రాత్రి ఒక 10 మెసేజ్లు వచ్చిండొచ్చు, వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు, తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట ఏంది? అసలు ఈ విమర్శలేంది, ఈ నిందలేంది? అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ, నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ, ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. మీ విఘ్నతగా నేను వదిలేస్తాండా, వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తాండా, నన్ను విమర్శించే వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తాండా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.